హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆంధ్ర ప్రెస్ ప్రభ యూట్యూబ్ ఛానల్ కి మీ అందరికీ స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాల్లో మరొక విషయం మనం ఇక్కడ గమనించినట్లయితే, దుబాయ్ నుండి కువైట్ వరకు టికెట్లు అందుబాటులో లేవు అంటూ తెలియజేస్తున్నారు. మరి చూద్దాం విషయాలు. ఇన్కమింగ్ విమానాల్లో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా తగ్గుతున్నందున ఫిబ్రవరి 20 వరకు యుఏఈ మరియు టర్కీ నుండి విమానాలలో సీట్లు అందుబాటులో లేవని ఎయిర్లైన్స్ కంపెనీలు మరియు ట్రావెల్ ఏజెన్సీలు తెలిపాయి. కువైట్ వచ్చే ప్రయాణికుల సంఖ్యను రోజుకు 1000కి తగ్గించాలని సివిల్ ఏవియేషన్ అథారిటీ తీసుకున్న నిర్ణయం ఆధారంగా విమానాల షెడ్యూలు మరియు ఇతరుల రద్దు చేయడం. ఇది కువైట్, ముఖ్యంగా దుబాయ్ మరియు ఇస్తాంబుల్ నుండి తిరిగి వచ్చే విమానాలకు భారీ డిమాండ్ ఏర్పడింది. ఎందుకంటే అవి 35 దేశాల నుండి ప్రయాణికులకు రవాణా గమ్యస్థానాలు. భారతీయులతో సహా పెద్ద సంఖ్యలో ప్రవాసులు కువైట్ వెళ్లే మార్గంలో దుబాయ్లో ఉన్నారు మరియు దుబాయ్లో ఉన్న తమ బస్సును నిరవధికంగా పొడిగించాల్సిన అవసరం ఉన్నందున ఈ నిర్ణయం వారిని తీవ్రంగా ప్రభావితం చేసింది. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, కువైట్ వాళ్ళు అప్పుడప్పుడు ఒక్కొక్క నిర్ణయం అయితే తీసుకుంటూ వస్తూ ఉన్నారన్నమాట. ఇదే నేపథ్యంలో ఈ మధ్యకాలంలో ఒక 35 మంది వారికంటే సీట్లు 100 మంది వచ్చే కాడ 35 మంది, 50 మంది వచ్చే అట్లా తగ్గించేశారనమాట. కాబట్టి దానివల్ల టికెట్లు అయితే డిమాండ్ పెరిగినట్లుగా, అక్కడి నుంచి వచ్చేటప్పుడు సీట్లు అయితే లేనట్టుగా వాళ్ళైతే ఇక్కడ మనకు తెలియజేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ మధ్య కాలంలో కాస్త ఈ స్టేన్ వచ్చిన తర్వాత మళ్ళీ ప్రభుత్వాలన్నీ కూడా కొత్త నిర్ణయాలు తీసుకుంటున్నట్టుగా మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. 2020లో అలా బాధ పెడితే 2021లో ఈ విధంగా బాధ పెడతా ఉంది. మరి కరోనా వచ్చింది, వాళ్ళు దాని తోడుగా మళ్ళీ స్టేన్ అనేదాన్ని తీసుకొచ్చారు. చూద్దాం ఇంకా ఎలా ఉంటాయి రాబోయే రోజుల్లో నియమ నిబంధనలు ఇవన్నీ కూడా. తర్వాత అలాగే మరొక విషయం గమనిస్తే, ప్రతిరోజు సుమారు 300 పని అనుమతులు రద్దు చేయబడతాయి. పబ్లిక్ అథారిటీ ఆఫ్ మ్యాన్ పవర్ ప్రచురించిన గణాంకాల ప్రకారం గత 13 రోజుల్లో అంటే జనవరి 12 నుండి జనవరి 24 వరకు 3527 వర్క్ పర్మినెంట్లు రద్దు చేయబడ్డాయి. వివిధ కారణాల వల్ల దాదాపు 300 వర్క్ పర్మిట్లు దాదాపు ప్రతిరోజు రద్దు అవుతూ ఉన్నాయి. గణాంకాల ప్రకారం గత 13 రోజుల్లో 1859 మంది నిర్వాసితులు తమ స్వదేశానికి తిరిగి వెళ్లడానికి తుది పని అనుమతులను రద్దు చేశారు. నిర్వాసితుల మరణం కారణంగా 230 రద్దు చేసిన పని అనుమతి 1538 మంది నివాసితులు దేశం వెలుపల ఉన్నందున రద్దు చేయబడ్డాయి మరియు అది పునరుద్ధరించబడలేదు. అంటే బయట దేశం వెలుపల ఉన్న వాళ్ళే కూడా 1538 వరకు అయితే రద్దు చేసినట్లు తెలియజేస్తున్నారు. వాస్తవానికి ఇక్కడ చూడబోతే కువైట్లో ఈ మధ్యకాలంలో అనేది కొంచెం స్టార్ట్ చేసినారని మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. సుమారు రోజుకు 300 మందిని అయితే తీసివేస్తూ వస్తున్నారు. అందులోనూ దేశం వెలుపల ఉన్న వాళ్ళని కూడా పూర్తిగా రద్దు చేస్తూ ఉన్నట్టుగా మనం ఇక్కడ, అందులో వాళ్ళకి అకామ క్లాన్స్లు అయిపోయి ఉంటాయి, దానివల్ల వాళ్ళు రాలేకపోయి ఉంటారు. కాబట్టి ఇలాంటివన్నీ కూడా కొంచెం బాధాకరంగా ఉన్నది. మరి విషయాలన్నీ రాబోయే రోజుల్లో సర్దుకుంటాయా, లేకుంటే ఇక్కడ కువైటైజేషన్ అంటూ కువైట్ పౌరులనే పెట్టుకుంటారా, మరి ప్రవాసులకు కూడా మరింత అవకాశం ఇస్తారనేది అయితే మనం వేచి చూడాల్సిందన్నమాట. ఈనాటి ముఖ్యాంశాల్లో దుబాయ్ నుంచి గమనిస్తే, సోషల్ మీడియా వినియోగదారులు ఏదైనా పోస్టులు పెట్టే ముందు, ఇతర పోస్టులను షేర్ చేసే ముందు 1 to 10 ఆలోచించి నిర్ణయం తీసుకోండి, లేదంటే భారీ జరిమానాతో పాటు జైలు శిక్ష ఎదుర్కోక తప్పదు. అంటే జస్ట్ ఒక్క తప్పుడు పోస్టులో కోరి కష్టాలను కొని తెచ్చుకోవడమే అన్నమాట. పౌరులు ప్రవాసీయులను ఉద్దేశించి దుబాయ్ పోలీసులు చేసిన హెచ్చరిక ఇది. సోషల్ మీడియాలో పోస్టులకు సంబంధించి గతంలో కూడా హెచ్చరించిన దుబాయ్ పోలీసులు ఇప్పుడు మరోసారి పునరుద్ఘాటించారు. ఎవరైనా ఎదుటి వారిని, ఇతర మత విశ్వాసులను కించపరిచేలా పోస్టులు పెట్టినా, నేరాలను హింస ప్రేరేపించేలా సోషల్ మీడియాలో ప్రచారం చేసినా 7 వరకు జైలు శిక్షతో పాటు 2,50,000 దర్హాముల నుంచి 10,00,000 దర్హాముల వరకు జరిమానా ఉంటుందని హెచ్చరించారు. ముఖ్యంగా కొన్ని పోస్టింగ్ విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఇస్లాం మతాన్ని, మత విశ్వాసులను కించపరిచేలా పోస్టు పెట్టడం ఇస్లాం మతమే కాదు, ఇతర ఏ మతాలు సూచించిన ఆచారాలు విశ్వాసాలను కించపరచొద్దు. పాపాలను, నేరాలను ప్రోత్సహించేలా, ప్రేరేపించేలా పోస్టులు ఉండకూడదు. కింగ్డమ్ లో ఉంటున్న అన్ని వర్గాలు, మతాల విశ్వాసాలను గౌరవించడం, సహనశీలతతో ఉండటంతో యుఏఈ లక్షణమని వివరించారు. ఇక్కడ గాన ఎవరైనా సరే కులమత భేదాలని గాని,
ఏదో ఒక తప్పుడు పోస్టులు కానీ తప్పుడు వీడియోలు కానీ ఏమైనా గతంలో కూడా మనం చాలా విషయాలు తెలియజేశాం. వీళ్ళ విషయాలు చాలా మంది కూడా తెలియజేశారు. యుఏ వాళ్ళు అలాగే మిగతా చాలా దేశాలు అయితే తెలియజేశాయి. వీటికి సంబంధించిన పాత వీడియో చూస్తే మీకు పూర్తిగా వివరాలు దొరుకుతాయన్నమాట. అలాగే మరొక విషయం మనం సౌదీ అరేబియా నుంచి గమనించినట్లయితే, సౌదీ రాజధాని రియాద్ పై పొరుగు దేశం తిరుగుబాటుదారులా ప్రయత్నిస్తూనే ఉన్నారు. 4 రోజుల క్రితమే రియాద్ లక్ష్యంగా చేసుకుని మిసైల్ ను ప్రయోగించగా సౌదీ భద్రతా బలగాలు మధ్యలోనే ధ్వంసం చేశాయి. ఇప్పుడు మరోసారి రియాద్ పై మిసైల్ దాడికి విఫల యత్నం జరిగింది. రాజధాని వైపు దూసుకొచ్చిన మిసైల్ ను సౌదీ నేతృత్వంలోని సైన్యం మార్గ మధ్యలోనే ధ్వంసం చేసింది. దీనికి సంబంధించి భారీ శబ్దంతో విస్ఫోటం జరిగినట్లు సోషల్ మీడియాలో ఓ వీడియో కూడా వైరల్ అవుతోంది. అంటే అక్కడ ఆ సిటీ మళ్ళీ వాళ్ళు ఎవరో మిసైల్ అంటే ఒక ఎక్కడి నుంచో ఉండి వాళ్ళు అనుకున్న టార్గెట్ ను, ఇప్పుడంతా టెక్నాలజీ పెరిగిపోయింది దేంట్లో బట్టినా కూడా వాళ్ళు ఒక పాయింట్ లొకేషన్ చేసి అక్కడికంటూ వీళ్ళు పంపిస్తే అక్కడ పోయి పేలే అవకాశం ఉందన్నమాట. ఇప్పటికి రెండోసారి వీళ్ళైతే తిరగొట్టినట్టు మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. మొన్న కూడా ఒకసారి అలాగే జరిగింది, మళ్ళీ ఇప్పుడు నిన్న కూడా జరిగిందంటూ తెలియజేస్తూ ఉన్నారు. మరి ఈ మిసైల్ ఎవరు పంపిస్తున్నారు, ఎవరు ఇలా అటాక్ చేస్తున్నారు అనే విషయాలు అయితే పూర్తిగా మనకి ఇంకా తెలియాల్సింది ఉంది. మరి ఎవరు ఎందుకు ఇలా చేస్తున్నారు అనే విషయాలు అయితే తెలిస్తే మాత్రం ఇది చాలా గందరగోళం దారితీసే అవకాశం ఉందన్నమాట. తర్వాత మరొక విషయం మనం మస్కట్ నుంచి గమనిస్తే, ఒమాన్ లోని బడ్జెట్ ఎయిర్లైన్స్ సలాం ఎయిర్ ట్రాప్ ప్రయాణికులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. కేవలం 4 రియాల్స్ తో ఫ్లైట్ టికెట్ రాజధాని మస్కట్ నుంచి సలాలాకు ప్రయాణం చేయవచ్చని ప్రకటించింది. సంస్థ 4వ వార్షికోత్సవం సందర్భంగా తమ ప్రయాణికులకు ఈ ఆఫర్ ఇస్తున్నట్లు సలాం ఎయిర్ వెల్లడించింది. అయితే ఈ ఆఫర్ జనవరి 31 రోజుకే పరిమితమని స్పష్టం చేసింది. ప్రయాణికులు www.salamair.com వెబ్సైట్ ద్వారా లేదా 24272222కి కాల్ చేసి టికెట్లు బుక్ చేసుకోవచ్చని కూడా తెలిపింది. సరిగ్గా 4 ఏళ్ల క్రితం జనవరి 30న మస్కట్ నుంచి సలాలాకు తమ తొలి కమర్షియల్ ఫ్లైట్ టేకాఫ్ అయిందని, అందుకే ఈ జనవరి 30 కేవలం 4 రియాల్స్కే ఫ్లైట్ టికెట్ ఆఫర్ చేస్తున్నామని వివరించింది. లో బడ్జెట్ ఎయిర్లైన్స్ ఇదిలా ఉంటే సంస్థ ప్రకటించిన లో టికెట్ ప్రైజ్ ఆఫర్ ప్రయాణికులకు నుంచి అనూహ్య స్పందన వస్తున్నట్లు, టికెట్లు వేగంగా అమ్ముడు పోతున్నట్లు సలాం ఎయిర్లైన్స్ వెల్లడించింది. అమ్ముడు పోక ఏం చేస్తాయి, 4 రియాల్స్కి ఫ్లైట్ టికెట్ అంటే ఏందని ప్రతి ఒక్కరూ ఇంకా ఎగబడి కొంటారు. అసలు టికెట్లు దొరికే అవకాశం ఉండబోదు. ఈ పాటికి ఆల్మోస్ట్ అన్ని ఫుల్ అయిపోయి ఉండే అవకాశం కూడా ఉందన్నమాట. ఎందుకంటే ఇంకా మీ అందరికి కూడా తెలిసిన విషయమే ఏమంటే పరిస్థితులు అలాంటివి. ఎందుకంటే 4 రియాల్స్ అంటే ఎవరు పారు చెప్పండి, మన వాళ్ళు కూడా ఊరికి అటా ట్రిప్ వేసొద్దాం అనే టైప్ లో కూడా ఉంటారు. ఈనాటి ముఖ్యాంశాల్లో మరొక విషయం మనం బహ్రెయిన్ నుంచి గమనించినట్లయితే, బహ్రెయిన్ టూరిజం మరియు ఎగ్జిబిషన్స్ అథారిటీ జనవరి 31 నుంచి ప్రత్యేక ఈవెంట్లు మరియు అకేషన్స్ కి అనుమతులు జారీ ప్రక్రియను పునఃప్రారంభించనున్నట్లు పేర్కొంది. అయితే సంబంధిత ఎస్టాబ్లిష్మెంట్స్ అవసరమైన మేర ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఓపెన్ లేదా క్లోజ్డ్ ప్రాంతాల్లో 30 మందికి మించకుండా అతిథులు మాత్రమే అవకాశం ఉండేలా అనుమతులు జారీ చేస్తారు. 30 మందికి పైగా అతిథులు ఉంటే బిఈటిఏ ద్వారా ప్రత్యేక లైసెన్సింగ్ పొందవలసి ఉంటుంది. ఈ విభాగంలో అత్యధికంగా 150 మందికి అనుమతిస్తారు. అవసరమైన పక్షంలో ఓ నర్సుని కూడా అందుబాటులో ఉండేలా చూస్తారు. అయితే 48 గంటల ముందుగా ఈవెంట్ నిమిత్తం సర్టిఫికెట్ అందజేయాల్సి ఉంటుంది. జనవరి 31 నుంచి ప్రత్యేక ఈవెంట్లు మరియు అకేషన్స్ కూడా అనుమతులు జారీ చేస్తున్నట్టు మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. చాలా రోజుల తర్వాత బహ్రెయిన్ లో వాళ్ళందరూ కూడా ఇదొక గుడ్ న్యూస్ గా భావించే అవకాశం ఉన్నట్టుగా మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు అన్నమాట. ఎందుకంటే ఇంక మీ అందరికి కూడా తెలిసిందే, ప్రతి ఒక్కరు ఎక్కడ పడితే అక్కడ అందరూ కూడా లాక్ అవడం జరిగింది. అలాగే మరొక విషయం మనం దోహా నుంచి గమనిస్తే, హోమ్ క్వారంటైన్ ఉల్లంఘన నేపథ్యంలో 7 గురిని అరెస్ట్ చేసినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. పబ్లిక్ సేఫ్టీని దృష్టిలో పెట్టుకుని మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ కొన్ని నిబంధనల్ని అమల్లోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. మాస్కులు ధరించడం, సోషల్ డిస్టెన్స్ పాటించడం, నిబంధనల మేరకు హోమ్ క్వారంటైన్ లో ఉండటం వంటివి వీటిల్లో ముఖ్యమైనవి కాగా, జాక్ కమాల్ దునీబి, సలేం అల్ ఆలీ అలామి, జబీర్ వాలికత్ ఫుతియా, మిఖాయిల్ సల్మాన్ మొహమ్మద్ ఇబ్రహీం అహ్మద్ ఇబ్రహీం థామేర్ సలాహుద్దీన్, ఇక్కడైతే వాళ్ళు హోమ్ క్వారంటైన్ ఉల్లంఘించిన వాళ్ళ పేర్లన్నీ నమోదు చేసినట్టుగా మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. అలాగే హోమ్ క్వారంటైన్ ఉల్లంఘన నేపథ్యంలో అరెస్టు చేయడం జరిగింది.
ప్రతి ఒక్కరూ మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ హెల్త్ సూచించిన నిబంధనల్ని పాటించాల్సిందిగా సంబంధిత అధికారులు వర్గాలు పేర్కొన్నాయి. ఇక్కడ వాళ్ళు హోమ్ క్వారంటైన్ లో ఉండాల్సిన వాళ్ళు ఉండకుండా తిరిగినందుకు వీళ్ళ యొక్క 7 అరెస్ట్ చేసినట్లుగా దోహాలో మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. కాబట్టి మన వాళ్ళు ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే దయచేసి హోమ్ క్వారంటైన్ ని ఎవరు కూడా ఉల్లంఘించొద్దు. మీరు ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉంటూ అది కంప్లీట్ చేసుకున్న తర్వాతే మీరు బయటకు వస్తే మంచిదని నా అభిప్రాయం మీ అందరికి కూడా మరొకసారి నేను తెలియజేస్తూ ఉన్నాను అన్నమాట. ఈనాటి ముఖ్యాంశాల్లో మనామా నుంచి గమనిస్తే డైరెక్టర్ జనరల్ ఆఫ్ యాంటీ కరప్షన్ మరియు ఎకనామిక్ అండ్ ఎలక్ట్రానిక్ సెక్యూరిటీ ఫ్రాడ్ కేసుల్లో 10 ఆసియా జాతీయుల్ని అరెస్టు చేసినట్లు ప్రకటించింది. బాధితుల వివరాలని సేకరించి వారి బ్యాంక్ అకౌంట్ల నుంచి డబ్బును బహ్రెయిన్ వెలుపులకు మళ్లించినట్లుగా నిందితులపై అభియోగాలు మోపబడ్డాయి. సమాచారం అందుకోగానే విచారణ చేపట్టడం జరిగిందని, ఈ క్రమంలోనే నిందితులు అదుపులోకి తీసుకున్నామని అధికారులు తెలిపారు. ఇతరులకు బ్యాంకు వివరాలు అందించేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని, అపరిచితులకు ఎలాంటి వివరాలు చెప్పకూడదని అథారిటీస్ వినియోగదారుల్ని హెచ్చరించడం జరిగింది. హాట్ లైన్ నంబర్ 992కి ఫోన్ చేయడం ద్వారా ఈ తరహా మోసాలపై సమాచారం అందించాలని అథారిటీస్ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాయి. బహ్రెయిన్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఇలాంటి ఫ్రాడ్ కేసులు అయితే మోసం చేసిన వాళ్ళు ఏదైనా ఉంటాయి కదా, తెలియక కొంతమంది బ్యాంక్ అకౌంట్లు అలా ఇస్తూనే వస్తూ ఉన్నారు, ఇలాంటి కేసులు నమోదవుతూనే ఉన్నాయి. దయచేసి పర్సనల్ డాటా కానీ పర్సనల్ విషయాలు ఎవరికి కూడా తెలియజేయద్దని మన ఛానల్ ద్వారా ఎన్నోసార్లు మీ అందరికి కూడా తెలియజేశాం. అలాగే 992కి అయితే ఫోన్ చేసి ఇలాంటి మోసాలు చేస్తున్న సమాచారాలు ఏదైనా ఉంటే బహ్రెయిన్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇదొక గుడ్ న్యూస్ అనమాట. కాబట్టి మీరు ఎవరైనా సరే ఈ నెంబర్కి డైరెక్ట్గా కాల్ చేస్తే మీకు న్యాయం జరిగే అవకాశం ఉన్నట్టుగా మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. కాబట్టి మీరు ఈ నెంబర్ నోట్ చేసి పెట్టుకోండి, మీకు ఎందుకైనా మంచిది. ముఖ్యాంశాల్లో ముంబై నుంచి ఒక విషయం గమనిస్తే మన దేశానికి చెందిన పలు పాత నోట్లను రద్దు చేస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. వీటిపై రిజర్వ్ బ్యాంక్ స్పందించింది. అవన్నీ తప్పుడు వార్తలంటూ కొట్టిపారేసింది. 100, 10, 5 రూపాయల కరెన్సీ నోట్లను రద్దు చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. ఈ 3 రకాల పాత నోట్లను భవిష్యత్తులోనూ కొనసాగిస్తామని వివరణిస్తూ ట్వీట్ చేసింది. 2016 నవంబర్లో కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేసింది. అలాగే ఇప్పుడు 100, 10, 5 రూపాయల నోట్లను రద్దు చేస్తూ ఆర్బీఐ మార్చి నెలలో కీలక నిర్ణయం తీసుకుంటుందంటూ ప్రచారం జరుగుతుంది. అలాంటి వదంతువులు నమ్మొద్దని ఆర్బీఐ సూచించింది. 100 కానీ 10 కానీ 5 రూపాయలు కానీ అయితే ఫ్యూచర్ వరకు ఎప్పటికీ ఉంటాయి, వీటిని రద్దు చేసే ప్రసక్తే లేదు, అంటే ఇంకా అటువంటి నిర్ణయమే లేదంటూ వాళ్ళు తెలియజేస్తున్నారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలు ఎవరు నమ్మొద్దు అంటూ కూడా మీకు తెలియజేస్తున్నారు అనమాట. ఖచ్చితంగా వీళ్ళ మీద అయితే సర్వే జరుగుతుంది. వీళ్ళు ఎవరన్నా తెలిసిందంటే ఖచ్చితంగా వీళ్ళకి తగిన శిక్షలు అయితే పడే అవకాశం ఉన్నట్టుగా మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. కాబట్టి తప్పుడు సమాచారాన్ని నిజమా అబద్ధమా తెలుసుకోకుండా ఎవరు కూడా షేర్ చేయొద్దు, జాగ్రత్తగా ఉండాలి మరి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్. మరొక వీడియోలో మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం.